వైసీపీ అధికారంలోకి వచ్చాక నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయని ఏలూరు జిల్లా పెదపాడు మండల ఒడ్డుగూడెం గ్రామ సర్పంచ్ రామకృష్ణరాజు అన్నారు. బాధుడే బాధుడే కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. డిబ్రూ నియోజకవర్గం పెరపాడు మండలం ఒడ్డుగూడ గ్రామంలో ఉన్నాము. బాధే బాధ కార్యక్రమం గురించి ఒడ్డుగూడ సర్పంచ్ గారు రామకృష్ణరాజు గారితో చర్చ మాట్లాడారు. ఈ బాధుడే బాధుడు కార్యక్రమంలో మాట్లాడాలంటే చాలా భారీ స్పందన వస్తుంది. భారీ అంటే భారీ స్పందన ఎలాగంటే, మేము ప్రతి ఇంటింటికి మా హైకమాండ్ మా చంద్రబాబు గారు ఆదేశాల మేరకు మేము ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క నిత్యావసర ధరలు ఏ విధంగా పెరిగినవి, గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అలాగే నిత్యావసర ధరలతో పాటుగా కరెంటు ఛార్జీలు పెంచడమే కాదు, నాణ్యమైన కరెంట్ ఇవ్వట్ల నాణ్యమైన కరెంట్ ఇవ్వకపోగా మాకు మోటార్లు కాలిపోవటం కానీ, ఫ్యాన్లు కాలిపోవటం, ఫ్రిడ్జులు కాలిపోవటం, అనేక రకాల ఇబ్బందులు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం యొక్క ఇబ్బందులు ఏ విధంగా గురి చేస్తున్నారు ప్రజలకి, ప్రజలను ఏ విధమైన ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళని తెలియపరిచి ఈ బాధుడే బాధుడు కార్యక్రమం. ఆ రోజు ఆయనే అన్నారు, ఈ జగన్ ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఆ రోజు బాధుడే బాధుడు అన్నారు. ఇప్పుడు ఆయన బాధుతున్నాడు మమ్మల్ని, మామూలుగా బాధట్లా బాధుడు అంటే ఏ విధంగా బాధుతున్నాడు అంటే చక్క తెలియట్లా గుద్దినట్టు కూడా తెలియకుండా గుద్దేస్తున్నాడు మమ్మల్ని. ఇవాళ నూనె గతంలో 80 రూపాయలు ఉండేటువంటి మంచి నూనె 220 నుంచి 230 రూపాయలు ఉంది ఈరోజు కేజీ మంచి నూనె. కూరగాయలు చూస్తే 20 నుంచి 30 రూపాయలు ఉండేటువంటి కూరగాయల ధరలు ఈరోజు 50 నుంచి 100 రూపాయలు ఉన్నాయి. ఉల్లిపాయలు చూస్తే ఈరోజు ఎంత రేట్ ఉందో మీకే తెలుసు, టమాటాలు ఎంత రేట్ ఉందో మీకే తెలుసు. అన్నీ ప్రతి వస్తువు ధరలు పెరిగిపోయి ఈ మానవుడు, ఈ సగటు మానవుడు ఎలా బ్రతకాలా అసలు కుటుంబంగా చనిపోవాలా అన్నటువంటి విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ ప్రభుత్వం యొక్క తీరుతెన్నులు ప్రజలకు తెలియపరచడానికే ఈ మా చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ఈ బాధుడే బాధుడు కార్యక్రమం పెట్టాము. ఇంటింటికి వెళ్ళి కొవ్వొత్తులు అగ్గిపెట్లు ఇచ్చి కరెంటు ఏ విధంగా పోతుందో, కరెంటు పోయినప్పుడు ఈ కోతి తెలుపుకుని భోజనాలు చేయండి అమ్మా అని చెప్పడానికి కోసం ఈ బాధుడే బాధుడు కార్యక్రమం పెట్టారు మా చంద్రబాబు గారు. ఇంటింటికి వెళ్ళి మేము వెళ్తామంటే ఘన స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. అనవసరంగా మేము ఓటేసి గెలిపించామండి ఈ జగన్ గారిని, ఈ జగన్ గారు మమ్మల్ని మామూలుగా బాధట్లేదు, మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నామండి అని చెప్పేసి అందరూ మాది బెందులూరు నియోజకవర్గం అండి, మా నియోజకవర్గానికి మా ఇన్ఛార్జ్ వర్గులు ఎక్స్ఎమ్మెల్యే గారు చింతమేని గారు ఆయన వెళ్తా ఉంటే ఆయన వెనకాల ఏ విధంగా జనాలు అసలు పూర్తి అసలు ఖాళీ ఉండలేదండి. ఏ ఊరు వెళ్ళినా, ఏ విలేజ్, ఏ గ్రామం వెళ్ళినా కూడా అసలు ఖాళీ లేకోకుండా జనాలు